ఆంధ్రప్రదేశ్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతలో నైపుణ్యాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం యోచన చేస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు మేధో మదనం నిర్వహించారు. దీనిలో భాగంగా రాష్ట వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్య స్థాయిలను పెంచుతాము అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఫైల్ పైనే ఆయన 5వ సంతకం పెట్టారు. ఇక స్కిల్ వర్స్ట్ ఏర్పాటు అంశాన్ని ఇటీవల కడప జిల్లా మైసూరావారిపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో ఓ మహిళా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో వర్స్ట్ అవసరం, రాష్ట్రంలోని పరిస్థితులపై అధికారులతో ఆయన చర్చించినట్లు సమాచారం. సమగ్ర అధ్యయనం అనంతరం సీఎం దృష్టికి తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేబినెట్ లో చర్చించి వర్స్ట్ ఏర్పాటుకు అడుగులు వేస్తే రాష్ట్రం నైపుణ్యాభివృద్ది శిక్షణకు హబ్ గా మారుతుంది అని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. యువతకు అవసరమైన రంగాల్లో శిక్షణను అందిస్తారు. ఇక ఈ కేంద్రాలన్నీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ వర్సిటీకి అనుబంధంగా ఉంటాయి. వీటిల్లో శిక్షణ పొందిన యువతకు ఈ వర్సిటీ ద్వారా సర్టిఫికేట్లు అందిస్తారు. అది ఉన్నవారికి ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యమిస్తారు. నైపుణ్య శిక్షణ కోసం కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల చేస్తోంది. విద్యా సంస్థలకు, శిక్షణ సంస్థలకు విడివిడిగా నిధులు ఇవ్వడం వల్ల ఏదో ముక్కుబడిగా ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక దీంతో ఈ కార్యక్రమం నైపుణ్యం వర్సిటీ నేతృత్వంలోని చేపడితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది అని భావిస్తున్నారు. ఏపీలోని దేవాలయాల్లో పూజాధికారులు నిర్వహిస్తున్న అర్చకుల వేతనాలను భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. నెల నెల 10,000 వేతనం పొందే అర్చకులకు ఇకపై 15,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం ద్వారా 1683 మంది లబ్ధి పొందనున్నారు. అలాగే ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నవారికి నెలకు 3,000 భృతి ఇవ్వాలని సూచించారు. నా ఈ బ్రాహ్మణులు కనీసం వేతనం 25,000 ఉండేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న రోజును దేవాదాయ శాఖ పరంగా గుర్తించి అధికారికంగా నిర్వహించాలి అని కూడా నిశ్చయించారు. ఆర్యవైశ్య సంఘాల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న వెలగపూడి సచివాలయంలో దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో 2 సభ్యులకు అవకాశం ఇవ్వనున్నారు. 20 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉండే ఆలయాల బోర్డులో ప్రస్తుతం 15 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు 17కు పెంచనున్నారు. బోర్డులో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయి బ్రాహ్మణుడు తప్పకుండా ఉండేలా చూస్తాము అని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు సభ్యుల సంఖ్య పెంచే అవకాశం కల్పించనున్నారు. దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లి విరియాలి అని, అపచారాలకు చోటు ఉండకూడదు అని చంద్రబాబు సమీక్షలో స్పష్టం చేశారు. భక్తులు ప్రశాంతత కోసం, తమ బాధలు దేవుడితో చెప్పుకోవడం కోసం గుళ్లకు వస్తారు. వారికి మంచి దర్శనం, చక్కటి వాతావరణం కల్పించాలి అన్నారు. టెంపుల్ టూరిజంకు రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయి. వాటి అభివృద్దికి ప్రణాళికలతో రావాలి అని సూచించారు. ఇక గతంలో ఆలయాల్లో జరిగిన పలు ఘటనలపై లోతుగా విచారణ జరపాలి అని, రానున్న రోజుల్లో స్పష్టమైన మార్పులు కనిపించాలి అని తేల్చి చెప్పారు. సమీక్షలో దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేపర్లెస్ ఈ కేబినెట్ నేటి సమావేశం కానుంది. ఎక్సైజ్, గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక 2014-19 మధ్య కాలంలో ఈ కేబినెట్ నిర్వహించిన నాటి టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు ఇదే తరహాలో పేపర్లెస్ ఈ కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ నిర్వహణ ద్వారా గోప్యత పాటించడంతో పాటు తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత ఫాలో అప్ చేసుకోవడానికి, డేటా విశ్లేషణకు ఈ కేబినెట్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉండడంతో ఈ విధానాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కేబినెట్లో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, సాగునీటి సంఘాలకు ఎన్నికల నిర్వహణతో పాటు పోలవరం ఎడమ కాలువల పనులు 6,000 క్యూసెక్ల సామర్థ్యంతో చేయాలని, పాత కాంట్రాక్టర్లకే టెండర్లు కొనసాగించాలని, అదే రేటుకు ఇచ్చేందుకు కేబినెట్లో ఆమోదం తెలుసుకున్నారు. నేడు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కొంతకాలంగా వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన మీద ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రణాళిక సంఘం వివిధ శాఖలతో సమావేశాలు నిర్వహించి రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. దీంట్లో భాగంగానే నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై పైన, ఆ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలపైన చర్చించారు. మొత్తం 12 అంశాలతో రూపొందించిన 2047 ఏపీ విజన్ డాక్యుమెంట్పై కేబినెట్లో కీలక చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై మంత్రుల సలహాలు, అభిప్రాయాలను కేబినెట్లో తీసుకోనున్నారు.
వీలైనంత త్వరగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ఏపీ విజన్ 2047 డాక్యుమెంట్ను విడుదల చేయించాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో విజన్ డాక్యుమెంట్ మీద కీలక చర్చ కేబినెట్లో జరిగే సూచనలు ఉన్నాయి. జగన్ హయాంలో ఇసుక దోపిడీ వెనుక మహాకుట్ర దాగి ఉంది అన్న ఆంధ్రజ్యోతి వార్తలు అక్షర సత్యాలు అని తేలింది. నాటి ఇసుక అక్రమ తవ్వకాలపై గుంటూరుకు చెందిన దండ నగేంద్ర కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నారు. ఇక జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టులను తప్పుదో పట్టించి ఇసుక అక్రమ తవ్వకాలను కొనసాగించారని నాగేంద్ర పలు ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ అంశాలపై సప్లిమెంటరీ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈ నెల 2న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ పాలనలో ఇసుక తవ్వకం, రవాణాలు అక్రమాలకు అంతు లేకుండా పోయింది అని పేర్కొంది. ఇదే సమయంలో గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వెంకటరెడ్డి వ్యవహరించిన తీరు ఎంత చట్టవిరుద్ధంగా ఉందో తెలియజేసేలా పలు నివేదికలను ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందుంచింది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించి గనుల శాఖ నుంచి జేపీ వెంచర్స్కు 2021-24 మధ్య అనేక షోకాస్ నోటీసులు వెళ్లాయి. వాటిలో కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల గనుల విభాగాల నుంచే జేపీ వెంచర్స్కు డిమాండ్ నోటీసులు వెళ్లాయి. రేజ్ పరిధి దాటి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేశారని షోకాస్ నోటీసులు ఇచ్చినా జేపీ గ్రూప్ స్పందించలేదు. దీంతో ఆ సంస్థపై జరిమానా విధిస్తూ డిమాండ్ నోటీసులు పంపించారు. ఏడాది మార్చిలో ప్రభుత్వానికి తెలియకుండానే వెంకటరెడ్డి జేపీ వెంచర్స్కు 120 కోట్ల మేరకు బ్యాంకు గ్యారంటీలు విడుదల చేశారు. జేపీ సంస్థ ప్రభుత్వానికి బకాయి లేదంటూ నో డ్యూ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇది వెంకటరెడ్డి చేసిన ఘోర నేరంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన అధికారి ప్రైవేటు కంపెనీతో కుమ్మక్కై దానికి లబ్ది చేకూర్చారు అని అఫిడవిట్లో సర్కారుని వివరించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జేపీ వెంచర్స్పై కొరడా జరిపించినట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో సర్కార్ స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాలోని 4 రీచుల్లో జేపీ వెంచర్స్ జరిపిన అక్రమ తవ్వకాలకు గాను ఆ సంస్థపై 877 కోట్ల జరిమానా విధించామని తెలిపింది. ఈ మేరకు కంపెనీకి డిమాండ్ నోటీసులు పంపినట్లు పేర్కొంది. ఆంధ్రజ్యోతి ప్రచురించిన మిస్టరీ లవ్ స్టోరీలో కీలక మలుపు తిరిగింది. దేశంలోనే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల్లో ఒకరైన జేఎస్డబ్ల్యూ స్టీల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్పై గత ఏడాది ముంబైకి చెందిన ఒక నటి రేప్ కేసు పెట్టింది. ఇక అప్పట్లో 5వ సంచలనం. అయితే కొద్ది రోజులకే అదే నటి సజ్జన్ జిందాల్పై కేసును వాపస్ తీసుకుంది. కేసు పెట్టడానికి, వాపస్ తీసుకోవడానికి మధ్య విజయవాడ కేంద్రంగా ఒక భారీ సెటిల్మెంట్ నడిచింది. అక్కడ బాధితురాలిగా సజ్జన్ జిందాల్పై కేసు పెట్టిన ముంబై నటిని ఇక్కడ నిందితురాలిగా చేర్చి ఒక కేసు పెట్టారు. ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి నెలకు పైగా జైల్లో ఉంచారు. ఇక ఇక్కడ బెయిల్పై విడుదలైన తర్వాత అక్కడ సజ్జన్ జిందాల్పై పెట్టిన రేప్ కేసును ఆమె ఉపసంహరించుకున్నారు. జిందాల్ను రక్షించేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి ముంబై నటిపై కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేయించి బెదిరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ముంబై నటి 2023 డిసెంబర్లో సజ్జన్ జిందాల్పై రేప్ కేసు పెట్టింది. ఒక పెంట్ హౌస్లో ఆయన తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఇక కేసు వాపస్ తీసుకునేందుకు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు, కానీ అందుకు ఆమె ససేమిరా అన్నారు. ఈ మ్యాటర్ను అప్పటి సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్లారు. జగన్తో సజ్జన్ జిందాల్ భేటీ అనంతరం ఈ వ్యవహారాన్ని నేరుగా డీల్ చేసేందుకు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. ముంబై నటిపై విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆమె తనను బ్లాక్మెయిల్ చేసింది అని, కొన్ని సంతకాలు చేయించుకుంది అని ఆరోపించారు. సలహాదారు ఆదేశాలతో అప్పటి డీసీపీ విశాల్ గుండి నేతృత్వంలో ప్రత్యేక బృందం ముంబైకి వెళ్లింది. ముంబై నటిని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. తొలుత అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై ఇక్కడికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత నటి కుటుంబ సభ్యులను దారుణంగా వేధించినట్లు తెలుస్తోంది. మార్చి 8వ తేదీన ఆ నటి కుటుంబ సభ్యులు బెయిల్పై విడుదలై ముంబై వెళ్లిపోయారు. మార్చి 16వ తేదీన సజ్జన్ జిందాల్పై పెట్టిన కేసును ఆమె ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్లో మాదిరిగా ఏపీలో కూడా హైడ్రా తరహా సంస్థలు ఏర్పాటు చేసి చర్యలు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ఆయన విఎంఆర్టీఏ కార్యాలయంలో చీవీఎంసీ విఎంఆర్టీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవనాల నిర్మాణం, లేఅవుట్లకు అనుమతులు మరింత వేగంగా ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇందుకు సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేయాల్సి ఉంది అని, ఇవన్నీ నెల రోజుల్లో పూర్తి చేసి వెంటనే అనుమతులు ఇచ్చేలా చేస్తాము అని చెప్పారు. ఇక విశాఖలో విఎంఆర్టీఏ మాస్టర్ ప్లాన్లో తప్పులు ఉన్నాయని తన దృష్టికి వచ్చిందని, దానిపై చర్చించి ప్రజల అభిష్టం మేరకు మార్పులు చేస్తామని చెప్పారు.
ఇక ఒక ప్రాంతంలో పోరంబోకు కాలువపై నుంచి రహదారిని ప్రతిపాదించారని ఫిర్యాదు వచ్చిందని, అది అధికారులు చేసిన తప్పుగా గుర్తించి మార్చాలని ఆదేశించామని అన్నారు. వేరా నుంచి కూడా అనుమతులు రావడం ఆలస్యం అవుతుంది అని విలేకరులు ప్రస్తావించగా, టౌన్ ప్లానింగ్ డైరెక్టరేట్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని వారితో మాట్లాడానని చెప్పారు. ఇక రిషికొండపై జగన్ ప్రభుత్వం 500 కోట్లతో నిర్మించిన రాజ్మహల్ ను ఏం చేయాలి అనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాలతో చర్చిస్తున్నారని మంత్రి వివరించారు. జగన్ ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చివేసినట్లు కూల్చివేయడం కుదరదు అని, అది ప్రజాధనంతో నిర్మించింది అని పేర్కొన్నారు. కడప నగరంలో ఇంటింటి చెత్త సేకరణ జరగకుంటే ఆ చెత్తను తీసుకువెళ్లి మేయర్ కార్పొరేటర్లు ఇంట్లో వేయాలని కడప ఎమ్మెల్యే మాధవి 2 రోజుల క్రితం ఇచ్చిన పిలుపు మేరకు టీడీపీ శ్రేణులు స్పందించాయి. ఇక టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిన్న కడప మేయర్ సురేష్ బాబు ఇంటిని ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చెత్తను మేయర్ ఇంటి ఆవరణలో పడేశారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ మాట్లాడుతూ, నగరంలో చెత్త ఎత్తడం లేదు అని ప్రజలు ఎమ్మెల్యే మాధవి దృష్టికి తీసుకొస్తున్నారు. ఆమెకు చెడ్డ పేరు తెచ్చేందుకే వైసీపీ మేయరు కార్పొరేటర్లు ఇలా చేస్తున్నారు అని ఆరోపించారు. మేయరు కార్పొరేటర్ల బాధ్యతను గుర్తు చేస్తే ఎమ్మెల్యేను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. కడప నగరంలో చెత్త ఎందుకు సేకరించడం లేదు అని ప్రశ్నించారు. ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు మేయర్ ఇంటి వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక అప్పటికే చిన్నచౌకు పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ కార్యకర్తలను పంపించారు. తన ఇంటి ఆవరణలో చెత్త వేసిన టీడీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు చిన్నచౌకు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఏపీలో ఉన్నత విద్యలో ప్రవేశాల పరిస్థితి అయోమయంగా మారింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యకు ఉన్నత విద్యా కోర్సులు చేరుతున్న వారి సంఖ్యకు పొంతనం ఉండడం లేదు. ప్రతి సంవత్సరం 50,000 మందికి పైగా విద్యార్థులు రాష్ట్రంలో అడ్మిషన్లు పొందట్లేదు. వీరిలో ప్రైవేటు వర్సిటీలు ఎంతమంది చేరుతున్నారు, పక్క రాష్ట్రాలకు ఎంతమంది వెళ్తున్నారు, జాతీయ విద్యా సంస్థలు ఎంతమంది సీట్లు పొందుతున్నారు అనేది స్పష్టత లేకుండా పోయింది. ఇంజనీరింగ్ అడ్మిషన్లను పరిశీలిస్తే ఏటా ఈఏపీ సెట్లో అర్హత సాధిస్తున్న వారి సంఖ్యను బీటెక్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక ఈ సంవత్సరం ఈఏపీ సెట్లో 195,092 మంది విద్యార్థులు అర్హత సాధించారు. కన్వీనర్ కోటాలో దాదాపు 116,000 మంది సీట్లు పొందారు. వీరిలో గరిష్టంగా 110,000 మంది కాలేజీల్లో చేరే అవకాశం కనిపిస్తోంది. మరో 25,000 మంది మేనేజ్మెంట్ కోటాలో చేరితే మొత్తంగా 135,000 మంది బీటెక్లో చేరే అవకాశం ఉంది. ఇక గత 5 ఏళ్ల గణాంకాలు పరిశీలిస్తే పెద్ద సంఖ్యలో విద్యార్థులు బీటెక్ కోర్సులో ప్రవేశాలు పొందడం లేదు అని స్పష్టమవుతోంది. ఇక ఇంజనీరింగ్ ప్రవేశాలు కొంత పర్వాలేదు అనిపించినా డిగ్రీ అడ్మిషన్లు మాత్రం దారుణంగా పడిపోతున్నాయి. ఇక రాష్ట్రంలో ఉన్న సీట్లకు అడ్మిషన్లకు సంబంధం లేకుండా పోయింది. ఈ ఏడాది రాష్ట్రంలో 447,000 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉంటే, తొలి విడతలో 151,000 మంది విద్యార్థులు సీట్లు పొందారు. వారిలో ఎంతమంది కాలేజీలు చేరుతారు అనేది అనుమానంగా మారింది. తాజాగా 2వ విడత కౌన్సిలింగ్ చేపట్టిన అడ్మిషన్లు ఉండే అవకాశం కనిపించడం లేదు. ఉన్నత విద్యామండలి అధికారులు చేసిన పొరపాట్లు, ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏకపక్ష వైఖరితో ఏడాది కూడా డిగ్రీ అడ్మిషన్లు మెరుగుపడలేదు. అక్రమ రవాణా వ్యవహారంలో సీఐ సారీ చెప్పాల్సిందేనని తాడిపత్తి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి భీష్మించారు. అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద స్వయంగా ధర్నాకు దిగారు. చివరకు ఉన్నతాధికారులు ఒత్తిడితో సీఐ సారీ చెప్పడంతో శాంతించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిన్న ఉద్రిక్తతకు దారితీసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ఆస్మిత్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తాడిపత్రి మండలం ఆలూరు సజ్జలదిన్నె వీరాపురం సమీపంలోని పెన్న పరివాహక ప్రాంతం నుంచి సోమవారం రాత్రి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా ఎమ్మెల్యే బృందం అడ్డుకుంది. దీంతో టిప్పర్ యజమానులు, ఇసుక తరలింపుదారులు వారితో వాగ్వాదానికి దిగి దాడికి దిగడంతో ఎమ్మెల్యే అనుచరులు 3 గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 4 టిప్పర్లు, 4 ట్రాక్టర్లను స్టేషన్ కు తరలించారు. అయితే ఇసుక టిప్పర్లను సీజ్ చేయకుండా సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వదిలిపెట్టారని, తమపై దాడి జరిగినా కేసు నమోదు చేయలేదు అని నిన్న ఉదయం అనుచరులు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో సీఐకి ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇసుక అక్రమ రవాణాదారులపై కేసు నమోదు చేయాలని కోరారు. అయితే సీఐ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని, మధ్యలోని ఫోన్ కట్ చేశారని ఆగ్రహించిన ఎమ్మెల్యే నేరుగా రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ధర్నాకు దిగారు. డీఎస్పీ జనార్దన్ నాయుడు, పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్ వచ్చి ఎమ్మెల్యేకు సర్దు చెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఎస్పీ జగదీష్ కు ఫోన్ చేసి మాట్లాడించారు. అయినా ఎమ్మెల్యే పట్టు వీడకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు సీఐతో మాట్లాడారు. దీంతో సీఐ వీడియో కాల్ చేసి ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పడంతో ఆయన ఆందోళన విరమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అత్యధిక పరిశ్రమలు ఉన్న జిల్లాల్లో అనకాపల్లి అగ్రస్థానంలో నిలిచింది. కానీ పరిశ్రమలను ఏడాదికోసారి తనిఖీ చేయాల్సిన అధికారి కార్యాలయం మాత్రం ఎక్కడో విజయనగరంలో ఉంది. ఇది పరిశ్రమల్లో భద్రతపై నాటి జగన్ సర్కార్ తీసుకున్న శ్రద్ధ. అనకాపల్లి జిల్లా పరవాడలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ, నక్కపల్లిలో హెట్రో డ్రగ్స్,
పాయకరావుపేటలో డెక్కన్ కెమికల్స్, అజితాపురం ఏపీఐఐసి ఆర్థిక మండలిలో ఏషియన్ పెయింట్స్ వంటి 50కి పైగా పరిశ్రమలు, బ్రాండిక్స్ అపేరల్ సిటీ వంటి భారీ పరిశ్రమలన్నీ అనకాపల్లి జిల్లాలోనే ఉన్నాయి. చిన్న పెద్ద పరిశ్రమలన్నీ కలిపి 600 వరకు ఉన్నాయి. ఇక వీటిని ఏడాదికి ఒకసారి తనిఖీ చేసి అన్ని సవ్యంగా ఉన్నాయా లేదా లోపాలు ఉంటే సవరించుకోవాలి అని చెప్పాల్సిందే. ఇక డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆయనకు ఒక కార్యాలయం, తనిఖీల కోసం ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందిని సమకూర్చాలి. చిత్రం ఏంటంటే అనకాపల్లి జిల్లాలో ఆ కార్యాలయమే లేదు. వైసీపీ పాలనలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు. సుమారు 2 ఏళ్లు మంత్రిగా చేసిన ఆయన తన శాఖకు సంబంధించిన కార్యాలయం జిల్లాలో ఏర్పాటు చేయలేకపోయారు. ఎల్జీ పాలిమర్స్ వంటి భారీ దుర్ఘటన జరిగిన తర్వాత కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఏపీలోని మద్యం కుంభకోణంలో నిందితులు, సూత్రధారులు ఆట కట్టించేందుకు రాష్ట సిఐడి పోలీసులు భిన్న కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ బ్యారేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇస్తున్న సమాచారంతో మద్యం కమిషన్లతో వైసీపీ పెద్దలు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఎవరెవరు కమిషన్లు తీసుకున్నారు, ఎంత మొత్తంలో లబ్ది పొందారు, ఆ డబ్బు ఎక్కడ దాచారు, కుటుంబ సభ్యుల పేర్లతో ఆస్తులు కొనుగోలు కొన్నారా, ఇక బినామీల పేర్లతో కొన్నారా వంటి విషయాలన్నీ కూడా రాబడుతున్నారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన 4 రెడ్లతో పాటు తాడేపల్లి నేతకు 1000 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంతో సంబంధాలు ఉన్నట్లు సిఐడికి ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఇక అయితే మరింత లోతుగా దర్యాప్తు చేసి పక్క ఆధారాలతో అరెస్టులకు వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. దర్యాప్తులో ముందడుగు వేసిన సిఐడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో ఖరీదైన స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. మద్యం సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన జే ట్యాక్స్ తాడేపల్లి నేతకు చేర్చడంలో కీలక పాత్ర వహించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ ప్రత్యేక అధికారి సత్యప్రసాద్, మరికొందరి బినామీలకు సంబంధించి సిఐడి కూపిలాగుతోంది. తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడతామని సీఎం చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రజాపాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డుల్లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక నిన్న సచివాలయంలో మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హెల్త్ డిజిటల్ కార్డుల జారీకి ఎలాంటి పద్దతి అనుసరించాలి, ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ నమోదు చేసేందుకు ఏ వైద్య పరీక్షలు చేయాలి, వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలా, రాష్ట్రంలో ఉన్న ల్యాబొరేటరీల సాయం తీసుకోవాలా, తదితర అంశాలపై పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుంది అన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డెంగీ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని గోషామహాల్లో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అక్కడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న 32 ఎకరాల స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలి అన్నారు. స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు, జిల్లాలో మహిళా సంఘాలకు సమైక్య భవన నిర్మాణ అంశాలపై చర్చించారు. ఏడాది నుంచే నర్సింగ్ కాలేజీలను ప్రారంభించాలని, తాత్కాలికంగా అద్దె భవనాలు నిర్వహించే ఏర్పాట్లు చూడాలని చెప్పారు. తీహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారు. ఆమె వెంటనే సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు ఉన్నారు. ఇవాళ రాత్రికి ఆమె పార్టీ కార్యాలయంలోని బస చేస్తారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ బయలుదేరనున్నారు అని సమాచారం. ఆమెతో పాటు కేటీఆర్, హరీష్ రావు, పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కలిసి రానున్నారు అని తెలుస్తోంది. ముందుగా ఢిల్లీ ట్రయల్ కోర్టులో సీబీఐ చార్జ్షీట్ విచారణపై రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితకు కోర్టు హాజరు కానున్నారు. ఇక ఢిల్లీ లీకర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి దాదాపు 5 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తీహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఇవాళ ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో జైల్లో విడుదలకు సంబంధించిన ప్రక్రియను మొత్తం ముగిసిన అనంతరం ఆమె జైలు నుంచి బయటకు అడుగుపెట్టారు. ఇక జైలు వెలుపల బీఆర్ఎస్ ఫ్రెండ్లు ఆమెకు ఘన స్వాగతం పలికాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత కొడుకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలికారు. బయటకు వచ్చిన కొడుకును ఆప్యాయంగా హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఆ వెంటనే అన్న కేటీఆర్ ను ఆప్యాయంగా హత్తుకున్నారు. అక్కడ
ఉన్న నేతలను పలకరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో బెయిల్ కోసం ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఏటకెలకు ఇవాళ ఉపశమనం దక్కింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి సంకేతమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యకుడు జగారెడ్డి అన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని వ్యాఖ్యానించారు. కవిత బెయిల్ కు గాను ప్రధాని మోదీకి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనని అన్నారు. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది అని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేని బీజేపీ ఇక్కడి అధికార కాంగ్రెస్ కు దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ ను కలుపుకొని పోయే పనిలో ఉంది అన్నారు. కవిత బెయిల్ కండిషన్ లో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డమ్మీ పాత్ర పోషించింది అని బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయించింది అని ఆరోపించారు. బెయిల్ కు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి ప్రకటించేదాకా బెయిల్ వస్తుందా రాదా అనేది తెలిసే అవకాశమే లేదని, కానీ కవితకు బెయిల్ వస్తుందో అంటూ కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ సోషల్ మీడియా గత 3 రోజులుగా ప్రచారం చేస్తుంది అన్నారు. బెయిల్ వస్తుందంటూ ముందే చెప్పిన కేటీఆర్ పైన కోర్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తామేమీ జడ్జిని తప్పు పట్టడం లేదని, బెయిల్ వస్తుందంటూ జడ్జి చెప్పకముందే బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుందే అన్నదే తమ వాదన అన్నారు. కవితకు బెయిల్ వస్తుందంటూ 3 రోజుల ముందే హడావిడి చేసినందుకు కేసీఆర్ కుటుంబంపై న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలి అన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ను బుల్కాపూర్ నాలాను ఆక్రమించి నిర్మించారు అన్న ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు వెల్లడైంది. అది సాక్షాత్తు బీఆర్ఎస్ హయాంలోనే తెలిసింది. ఇక ఈ ఫామ్ హౌస్ కు వెళ్లే ప్రధాన రహదారి గేటును బుల్కాపూర్ నాలాపైనే నిర్మించారు. దీనిపై అప్పటి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతోనే అధికారులు సంయుక్త సర్వే జరిపి 2020 జూన్ 20వ తేదీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఫామ్ హౌస్ కు ఆనుకొని ఉన్న బుల్కాపూర్ నాలా కబ్జాకు గురైనట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కురిసే వాన నీరు బుల్కాపూర్ నాలా ద్వారా ఉస్మాన్ సాగర్ లోకి వెళ్తుంది. ఈ నాలా గతంలో 18 నుంచి 20 మీటర్ల వెడల్పుతో ఉండేదని, కబ్జాల కారణంగా క్రమేణా కుచించుకుపోయింది అని అధికారులు సదన నివేదికలో తెలియజేశారు. అలాగే ఈ నాలాకు 2 వైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఉంటుంది అని, ఈ లెక్కల ప్రకారం చూస్తే ఫామ్ హౌస్ లోపల సుమారు 13 గుంటల స్థలం బఫర్ జోన్లని ఉంది అని పేర్కొన్నారు. ఫామ్ హౌస్ ప్రహరీ గోడను నాలాతో పాటు బఫర్ జోన్లు నిర్మించారని నివేదికలో స్పష్టం చేశారు. ఇక జన్వాడలు ఫామ్ హౌస్ ను నిబంధనలకు విరుద్దంగా నిర్మించారు అంటూ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆరోపించారు. అక్రమ నిర్మాణము అని నిరూపించేందుకు అప్పట్లో రేవంత్ రెడ్డి స్వయంగా ఈ స్థలాన్ని సందర్శించారు. ఫామ్ హౌస్ చుట్టుపక్కల కేటీఆర్ భార్య బంధువుల భూములు ఉన్నట్లు పేర్కొనే డాక్యుమెంట్లను బయటపెట్టారు. ఇక ఇదే సమయంలో ఓ డ్రోన్ ద్వారా ఈ ఫామ్ హౌస్ ఫోటోలు తీశారు అనే ఆరోపణతో రేవంత్ పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు పెట్టి ఆయన జైలుకు పంపింది. ఈ వివాదం సందర్భంలోనే రేవంత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలో ఉంది అని పేర్కొంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం కావడం, హైడ్రాను ఏర్పాటు చేయడం, ఆ సంస్థ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుండటంతో మరోసారి జన్వాడ ఫామ్ హౌస్ చర్చల్లోకి వచ్చింది. మూసీ నదికి పూర్వ వైభవాన్ని కల్పించాలి అని కంకణబద్దమైన రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఆపరేషన్ మూసీకి సన్నాహాలు చేస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బఫర్ జోన్లలో నివసిస్తున్న 12,000 కుటుంబాలను తరలించాలని నిర్ణయించింది. అంతర్గతంగా చేసిన కసరత్తు ఇప్పటికే ఓ కొలికి రాగా, కార్యాచరణకు అవసరమయ్యే నిధులను రుణంగా తీసుకోవాలని భావిస్తోంది. ఇక అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది గండిపేట వరకు స్వచ్ఛంగానే ఉంటుంది. అక్కడి నుంచి గట్కేసర్ వరకు సుమారు 55 కిలోమీటర్ల మేర ఆక్రమణలతో కుచించుకుపోయింది. మురుగునీటితో కలుషితమవుతోంది. లండన్ లోని థేమ్స్ నది మాదిరిగా మూసీ సుందరీకరణకు సిద్దమైన రేవంత్ ముందు 1,000 కుటుంబాలను తరలించడం ఒక పెద్ద సవాల్గా మారింది. సర్వే దాదాపు పూర్తయినా కార్యాచరణకు నిధులు సమకూరితే చకచక పనులు సాగిపోయేలా పక్కా ప్రణాళికలు సిద్దమైంది. మూసీ సుందరీకరణకు బఫర్ జోన్లో ఆక్రమణను తొలగించడంతో పాటు కొంత భూసేకరణ అవసరం. ఈ నేపథ్యంలో అధికారులు బఫర్ జోన్ను ఆక్రమించుకుని నివసిస్తున్న కుటుంబాలెన్ని, నదిని ఆక్రమించిన కుటుంబాలెన్ని, సుందరీకరణకు అదనంగా ఎంతమేర భూసేకరణ అవసరం అనే అంశాలపై సర్వే పూర్తి చేశారు. సర్వేలో గుర్తించిన 12,000 కుటుంబాలు ఇళ్లను, వాణిజ్య సముదాయాలను నిర్మించుకున్న భూములు వేర్వేరు కేటగిరీల్లో ఉన్నాయి. పట్టా భూములతో పాటు
ప్రభుత్వ దేవాదాయ పట్టణ భూ పరిమితి చట్టం, వక్ఫ్ అసైన్డ్ ఇనాం, మూసి బఫర్ జోన్ భూములు ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇక సర్వేలో భాగంగా వాణిజ్య సముదాయాల్లో వ్యాపారులపైన దృష్టి సారించారు అని తెలిసింది. ఇక వారి వ్యాపార పరిధి ఎంతవరకు ఉంది, టర్నోవర్ ఎంత అనే వివరాలను సేకరించారు. భూములు వాణిజ్య సముదాయాల వారీగా తరలింపుపై సంతృప్తికరమైన ప్యాకేజీతో ముందుకు వెళ్లాలి అని సర్కార్ నిర్ణయించింది. మూసి సుందరీకరణకు కావాల్సిన నిధులను రుణాల రూపంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఆపరేషన్ను పూర్తి చేయాలి అని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల వైఫల్యంపై జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. నిన్న నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్లో పనిచేసిన, పదవీ విరమణ చేసిన ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. ఇదివరకే అఫిడవిట్లు దాఖలు చేసిన ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ సందర్భంగా బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటి, డిజైన్ను సిద్దం చేసిన తర్వాత అన్నారం సుందేళ్ల నిర్మాణ ప్రదేశాలను ఎందుకు మార్చారు, సైట్లు మార్చిన తర్వాత తదనుగుణంగా డిజైన్లు డ్రాయింగ్లతో మార్పులు చేయలేదా అని ప్రశ్నించింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ డిజైన్లో లోపాలేమైనా 100% భారతీయ ప్రమాణాల కోడ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్కి లోబడి ఎల్ఎన్టీ ఆధునిక సాఫ్ట్వేర్తో తయారు చేసింది అని కాళేశ్వరం ఎస్సీ సిడిఓ మాజీ బసవరాజు తెలియజేశారు. డిజైన్లు డ్రాయింగ్లు పూర్తిగా ప్రమాణాలకు లోబడి ఉన్నాయని గుర్తించే వాటిని ఆమోదించినట్లు పేర్కొన్నారు. బ్యారేజీ నిర్మిత ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత డిజైన్లు సిద్దం చేశారా అని కమిషన్ ప్రశ్నించగా, స్థలాన్ని పరిశీలించలేదని, క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు సిద్దం చేశామని బదులిచ్చారు. ఇక బ్యారేజీల మార్పు నిర్ణయం ఎవరిదని ప్రశ్నించగా, ఆ నిర్ణయం రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వరరావుది తీసుకున్నదే అని చెప్పారు. ఇక అన్నారం సుందేళ్లను మార్చిన మేడిగడ్డను ప్రాతిపదిత నిర్మాణ ప్రదేశంలోనే కట్టారు అని తెలియజేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం కట్టలేదని తెలంగాణ జల వనరుల అభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ ప్రకాష్ చెప్పారు. రాష్ట ప్రజల కన్నీళ్లు తొడవడానికే ప్రాజెక్టు నిర్మించినట్లు తెలిపారు. నిన్న ఆయన కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు హాజరై అఫిడవిట్ దాఖలు చేశారు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 17 పేజీలతో అఫిడవిట్ దాఖలు చేసినట్లు చెప్పారు. తెలంగాణలో భూముల విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ విషయమై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన సర్కార్ ప్రాథమికంగా పెంచిన విలువల్లో శాస్త్రీయత ఉండేలా చూసేందుకు ఏజెన్సీ అధికార బృందాల ద్వారా అధ్యయనాలు చేపట్టింది. ఇక రాష్ట్రంలో ఏటా భూముల విలువ పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ విధానం శాస్త్రీయంగా ఉండాలని అధికారులకు సూచించారు. అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15-30%, స్థలాల విలువను 100% వరకు పెంచేలా ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిసింది. అయితే ఎన్నికల తర్వాతే అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. భూముల విలువ అమాంతం పెంచితే రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొనుగోలుదారులకు నిర్మాణదారులకు ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా మూదింపు చేసి ఏ వర్గానికి ఇబ్బంది లేకుండా విలువలు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి పదే పదే అధికారులకు సూచిస్తున్నారు. ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలను అన్వేషించడంతో పాటు కొత్త తలనొప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటున 3,200 రూపాయలు ఉంటే దీన్ని 30% మించకుండా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం 3,200 రూపాయలు ఉన్న చదరపు అడుగు ధరకు అదనంగా మరో 960 రూపాయలు పెంచి 4,160 రూపాయలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇక ప్రాంతాలను బట్టి ఈ విలువల్లో మార్పులు ఉంటాయి. చదరపు అడుగు 1,800 ఉన్న ప్రాంతాల్లో 2,500 దాటకుండా జాగ్రత్తలు తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లాంటి చోట్ల చదరపు అడుగు 10,000 రూపాయలకు పైగా ఉంది. బ్యాంకు లోన్ల కోసం ఈ మొత్తం అధికారికంగా చూపుతున్న వారు ఉన్నారు. అయితే ఇంత భారీగా పెంచితే క్యాపిటల్ గెయిన్, ఇతర పన్నులతో నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయనుంది. చికెన్ గునియా జ్వరాలు ఆంధ్రప్రదేశ్పై దండెత్తాయి. పలు జిల్లాల్లో చికెన్ గునియా లక్షణాలు ఉన్న జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జ్వరం, కీళ్ల నొప్పులు, కీళ్లు బిగుసుకుపోయి నడవలేకపోవడం వంటి లక్షణాలతో పాటు కాళ్లు, చేతుల వాపు, ఒంటిపై ర్యాష్తో రోగులు బాధపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ తరహా జ్వరాలు వెలుగులకు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రోగుల నుంచి సీరం నమూనాలను సేకరించి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇక్కడి వ్యాధి నిర్ధారణ పరీక్ష కిట్లలో అవి చికెన్ గునియా జ్వరాలుగా నిర్ధారణ కాలేదు. అనంతరం 12 సీరం నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపగా అవి చికెన్ గునియా జ్వరాలుగా నిర్ధారణ అయింది. చికెన్ గునియా జ్వరాలు 2 దశాబ్దాల కిందట తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో వెలుగులోకి వచ్చాయి. జ్వరం, కీళ్ల నొప్పులు, కీళ్లు బిగుసుకుపోయి నడవలేకపోవడం వంటి లక్షణాలతో అప్పట్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అవే లక్షణాలతో చికెన్ గునియా జ్వరాలు మళ్లీ రాష్టంలో విజృంభిస్తున్నాయి. చికెన్ గునియా జ్వరాలతో ఊళ్లకు ఊళ్లు మంచాన పడుతున్నాయి. ఇక తూర్పు గోదావరి, అనంతపురం, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, అల్లూరి, గుంటూరు జిల్లాలో ఈ జ్వరాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలోని తుమ్మపూడిలో 300 మంది ఈ జ్వరాల బారిన పడి మంచం పడ్డారు. ఇవి వైరల్ ఫీవర్లు కావడంతో ఇంట్లో ఒకరు జ్వరం బారిన పడితే ఇంటిని పాది వీటికి గురవుతున్నారు. ప్రస్తుత జ్వరాలు ప్రమాదకరం కాదని, సిప్టమాటిక్ ట్రీట్మెంట్తోనే తగ్గుతాయి అని వైద్యులు చెప్పడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఇక 4 రోజుల్లో జ్వరాలు తగ్గిపోతున్నా కీళ్లనొప్పులు అధికంగా ఉన్న రోగులు వైద్యుల పరీక్ష వేయడంలో చికిత్స పొందాల్సి వస్తోంది. ఉపాధ్యాయులు లేక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదుల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఏకంగా 43 గిరిజన ప్రాథమిక పాఠశాలలకు తాళాలు పడ్డాయి. మారుమూల గ్రామాల్లో పనిచేయడం ఇష్టం లేని ఉపాధ్యాయులు ఇటీవల బదిలీలో తమకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లిపోయారు. బదిలీ అయిన వారి స్థానాల్లో పనిచేసేందుకు ఇతర ఉపాధ్యాయులు ఎవరూ రాలేదు. నిన్న 43 పైగా పాఠశాలలకు మూతలు తాళాలు పడ్డాయి. ఇక అసలే మారుమూల ప్రాంతాలు కాగా చదువు చెప్పే నాదులు లేకపోవడంతో గిరిజన విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారు. ఇక ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి చాలా పాఠశాలలు తెరవలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్నారులు రోజు పాఠశాలలకు వచ్చి తాళం వేసి ఉండడంతో నిరాశకు వెళ్లిపోతున్నారు. ఇక కొమరంపేట జిల్లా కౌటాల మండలంలో 9 పాఠశాలలు మూతపడ్డాయి. పలు గ్రామాల్లో 17 పాఠశాలలు ఉన్నాయి. అందులో 9 పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో మూసివేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తే ఇతరులను కనీసం సర్దుబాటు అయినా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూతపడిన పాఠశాలలు తెరిపించి పిల్లల చదువులు కొనసాగేలా చూడాలి అని మారుమూల గ్రామాల ప్రజలు కోరుతున్నారు. జస్టిస్ హేమా కమిటీ నివేదిక నేపథ్యంలో మలయాళ చిత్రసీమ మరింత వేడెక్కుతోంది. ఆరోపణలతో మొదలై విమర్శలు, రాజీనామాలను దాటి వ్యవహారం కేసుల దాకా వెళ్లింది. నిన్నమారి కొందరు నటీమణులు మీటూ అంటూ ముందుకొచ్చారు. ఇక మల్లవుడ్లో తాము ఎదుర్కొన్న వేధింపులను వారు బయటపెట్టగా ఆధారాలు చూపాలి అంటూ వారిపై ఆరోపణలున్న ఎదుర్కొంటున్న వారు ఎదురుదాడికి దిగారు. ఇక ఈ పరిణామాలతో కీలక స్థానాల్లో ఉన్న సినీ ప్రముఖులు సైతం ఆరోపణలకు సమాధానం చెప్పలేక తమ పదవులను తప్పుకుంటున్నారు. ఇక జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ నేపథ్యంలో నటుడు మోహన్ లాల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కీలక వ్యక్తులపై లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నైతిక బాధ్యతగా ఆయనతో పాటు మరో 17 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే ఈ చిత్ర మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఇటీవలి దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ కేరళ చలనచిత్ర మండలి అధ్యక్షుడి పదవి నుంచి వైదొలిగారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన మమతా ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నభన్న అభియాన్ అన్న పేరుతో హావడా నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 6,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థులు మాత్రం పోలీసుల ఆంక్షలను దాటి నిరసన తెలిపారు. కెనడాకు వలస వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలను అక్కడి ప్రభుత్వం ముమ్మరం చేసింది. తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకునే విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటున్నట్లు ప్రధాని జస్టిస్ ట్రూడో మరోసారి పేర్కొనడం కలవరం చేసింది. ఇక ఈ నిర్ణయం 70,000 మంది విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపనున్నట్లు అంచనా. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విదేశీ విద్యార్థులు నిరసనలు బాటపట్టారు. ఐర్లాండ్తో పాటు అంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియాలో నిరసన ర్యాలీలు చేపట్టారు.